हाई फ्रेंड्स आई मनोज कुमार एंड वेलकम टू माय चैनल टेक सॉल्यूशंस इन तेलुगु। इंका मन चैनल सब्सक्राइब చేయకుండా वीडियो చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। ఇంకా లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్। ఈ రోజు నేను బోయా మైక్ అన్బాక్సింగ్ చేసి వీడియో పోస్ట్ చేశాను ఫ్రెండ్స్। ఆ వీడియో గనుక మీరు చూడకపోయి ఉంటే ఐ కార్ట్లో నేను వదిలేస్తాను, ఆ వీడియోని అక్కడికి వెళ్ళి చూడొచ్చు ఫ్రెండ్స్। ఈ రోజు నుంచి నేను టెక్ న్యూస్ చేస్తున్నాను, ఇది నా ఫస్ట్ వీడియో టెక్ న్యూస్ గురించి। సో లేట్ చేయకుండా ఈరోజు టెక్ న్యూస్ ఏమున్నాయో చూద్దాం। ఎంఐ వాళ్ళు 6 ప్రోడక్ట్స్ అయితే లాంచ్ చేశారు, ఆ 6 ప్రోడక్ట్స్ గురించి ఒకటి చూద్దాం। ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఎంఐ వాచ్ రివాల్వ్। ఇప్పుడు మనం ఈ స్మార్ట్ వాచ్లో మెయిన్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం। ఈ వాచ్లో 2 కలర్ వేరియంట్స్ ఇచ్చారు, ఒకటి మిడ్ నైట్ బ్లాక్ అండ్ ఇంకోటి క్రోమ్ సిల్వర్। దీనిలో 5 కలర్ స్ట్రాప్స్ ఇచ్చారు అండ్ 100+ వాచ్ ఫేసెస్ ఇచ్చారు అండ్ దీనిలో ఫస్ట్ బీట్ అల్గోరిథం యూజ్ చేశారు। ఈ స్మార్ట్ వాచ్ మన మెంటల్ అండ్ ఫిజికల్ వెల్బీయింగ్ని ట్రాక్ చేస్తుంది। దీనిలో ఆన్సర్ టు కాల్ ఫీచర్ ఇచ్చారు అండ్ సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు, నోటిఫికేషన్స్కి రిప్లై ఇవ్వచ్చు అండ్ అలారం సెట్ చేసుకోవచ్చు అండ్ దీనిలో 10 స్మోర్ట్ మోడ్స్ ఇచ్చారు। అండ్ ఈ స్మార్ట్ వాచ్ 5 ATM వాటర్ రెసిస్టెంట్ అండ్ దీని బ్యాటరీ లైఫ్ వచ్చేసి 1 to 2 వీక్స్ అని ఎంఐ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేశారు। ఈ స్మార్ట్ వాచ్ని October 6th మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నారు। అండ్ ఈ స్మార్ట్ వాచ్ వచ్చేసి MI.com, అమెజాన్, ఎంఐ హోమ్ అండ్ ఎంఐ రిటైల్ స్టోర్స్లో లాంచ్ చేస్తున్నారు। ఈ ప్రోడక్ట్ చైనాలో అయితే 6000 ప్రైస్ పెట్టారు, కానీ ఇండియాలో అయితే 10,999 ప్రైస్ పెట్టారు। ఈ వాచ్ని మీరు దివాళీ కన్నా ముందు బుక్ చేస్తే 1000 రూపీస్ ఆఫ్ అయితే మనకి ఇచ్చారు, సో అప్పుడు మనకి 9,999 రూపీస్కి వస్తుంది। సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి ఎంఐ వాళ్ళు ఎంఐ బ్యాండ్ 5 రిలీజ్ చేశారు। ఈ స్మార్ట్ బ్యాండ్లో మెయిన్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం। ఎంఐ బ్యాండ్ 5ని ఎంఐ బ్యాండ్ 4తో కంపేర్ చేస్తే ఈ ఎంఐ బ్యాండ్ 5లో మనకి 1.1 ఇంచెస్ కలర్ AMOLED డిస్ప్లే చేశారు అండ్ దీని మ్యాక్సిమం బ్రైట్నెస్ వచ్చేసి 450 నిట్స్। దీనిలో 11 వర్కౌట్ మోడ్స్ ఇచ్చారు। ఈ ఎంఐ బ్యాండ్ 5లో ఫస్ట్ టైం మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేసు యూజ్ చేశారు, అదే ఎంఐ బ్యాండ్ 4లో అయితే ఈ మ్యాగ్నెటిక్ కేసు ఇవ్వలేదు। దీనిలో పర్సనల్ యాక్టివిటీ ఇంటెలిజెన్స్ యూజ్ చేశారు, స్ట్రెస్ మానిటరింగ్ అండ్ గైడెడ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా ఈ ఎంఐ బ్యాండ్ 5లో ఇచ్చారు అండ్ హార్ట్ రేట్ మానిటరింగ్ ఫీచర్ ఉంది అండ్ మెన్స్ట్రల్ సైకిల్ ట్రాకింగ్ కూడా చేస్తుంది అండ్ ఆటోమేటిక్ యాక్టివిటీ డిటెక్షన్ ఆప్షన్ ఇచ్చారు అండ్ దీనిలో కెమెరా కంట్రోలర్ ఆప్షన్ ఇచ్చారు అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2499 రూపీస్। అండ్ ఈ స్మార్ట్ వాచ్ 1st Octoberని MI.com అండ్ Amazon.in వెబ్సైట్స్లో అవైలబుల్గా ఉంటుంది। అండ్ థర్డ్ ప్రోడక్ట్ ఎంఐ అథ్లీషర్ షూస్ లాంచ్ చేశారు। స్పెషల్గా చెప్పుకోవడానికి చిప్ లాంటివి ఏమీ పెట్టలేదు, బట్ బెటర్ ఎయిర్ సర్క్యులేషన్ కోసం హనీ కోమ్ మెష్ యూస్ చేశారు। దీని ప్రైస్ వచ్చేసి 1499 రూపీస్ అండ్ ఈ షూస్ MI.com అండ్ ఎంఐ హోమ్లో అవైలబుల్గా ఉన్నాయి। ఈ కరోనా టైంలో మనం క్లీన్గా హైజీన్గా ఉండటం కోసం ఎంఐ కంపెనీ వాళ్ళు ఈ ఆటోమేటిక్ సోప్ డిస్పెన్సర్ని లాంచ్ చేశారు। సోప్ డిస్పెన్సర్ని మీరు టచ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీ చేతిని సోప్ డిస్పెన్సర్ యొక్క మౌత్ కింద ప్లేస్ చేస్తే ఆటోమేటిక్గా లిక్విడ్ సోప్ మీ చేతిలో పడుతుంది। అండ్ దీనిలో మనకి ఇంటెలిజెంట్ ఇన్ఫ్రారెడ్ ప్రాక్సిమిటీ సెన్సర్ యూజ్ చేశారు, సో మీ హ్యాండ్ మూమెంట్ని వితిన్ 0.25 సెకండ్స్ లోపు డిటెక్ట్ చేసి లిక్విడ్ సోప్ని బయటకు ఎజెక్ట్ చేస్తుంది। అండ్ దీని ప్రైస్ వచ్చేసి 999 రూపీస్। దీని ప్రైస్ వచ్చేసి కొంచెం అగ్రెసివ్గా ఉంది, ఈ కరోనా టైంలో అయితే ఈ ప్రోడక్ట్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్। అండ్ ఈ ప్రోడక్ట్ మనకి MI.com అండ్ ఎంఐ హోమ్లో అవైలబుల్గా ఉంది। అండ్ ఫిఫ్త్ ప్రోడక్ట్ వచ్చేసి ఎంఐ స్మార్ట్ స్పీకర్ లాంచ్ చేశారు। దీనిలో 12 వాట్ స్పీకర్ యూజ్ చేశారు అండ్ 63.5mm డ్రైవర్ కూడా యూజ్ చేశారు అండ్ దీనిలో టెక్సస్ ఇన్స్ట్రుమెంట్ హైఫై ఆడియో ప్రాసెసర్ యూజ్ చేశారు। దీనిలో గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ ఇచ్చారు అండ్ దీని ప్రైస్ వచ్చేసి 3499 రూపీస్। బట్ ఈ ప్రైస్ రేంజ్లో రిమైనింగ్ స్పీకర్స్లో అయితే మనకి గూగుల్ అసిస్టెంట్ అండ్ అలెక్సా కూడా ఇచ్చారు అండ్ ఈ ప్రోడక్ట్ మనకి MI.com, ఫ్లిప్కార్ట్, ఎంఐ హోమ్లో అవైలబుల్గా ఉన్నాయి ఆన్ 1st October। ఈ ఎంఐ స్పీకర్ని మీరు దివాళీ లోపుకుంటే ఫ్రీ గానా సబ్స్క్రిప్షన్ ఫర్ 1 year ఇచ్చారు। అండ్ 6th ప్రోడక్ట్ వచ్చేసి ఎంఐ స్మార్ట్ బల్బ్ లాంచ్ చేశారు। ఇది 7.5 watt B22 బల్బ్ అండ్ దీని మ్యాక్సిమం బ్రైట్నెస్ వచ్చేసి 810 lumens। మార్కెట్లో ఉన్న కొన్ని బల్బ్స్కి అయితే మనము సపరేట్గా కనెక్టర్ కొని యూజ్ చేసుకోవాలి, బట్ ఈ స్మార్ట్ బల్బ్కి అయితే కనెక్టర్ కొనాల్సిన అవసరం లేదు అండ్ దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 499 రూపీస్। సో ప్రోడక్ట్ మనకి MI.com అండ్ ఎంఐ హోమ్లో అవైలబుల్గా ఉన్నాయి। అండ్ హానర్ కంపెనీ వాళ్ళు 8 అక్టోబర్ని హానర్ వాచ్ జిఎస్ ప్రో లాంచ్ చేస్తున్నారు. అండ్ దీని బ్యాటరీ లైఫ్ వచ్చేసి 25 days అని హానర్ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ బిల్ట్ ఇన్ జీపీఎస్ ఉంది, బిల్ట్ ఇన్ స్పీకర్ అండ్ మైక్రోఫోన్ ఉంటుంది. సో మీరు కాల్స్ ఆన్సర్ చేయొచ్చు అండ్ సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు. అండ్ 6 అక్టోబర్ 12 PM పోకో C3 ఫోన్ లాంచ్ చేస్తున్నారు. అండ్ ఈ పోకో ఫోన్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫ్లిప్కార్ట్. అండ్ ఎంఐ కంపెనీ వాళ్ళు రెడ్మీ బీట్ డ్రాప్ ఇయర్బడ్స్ 7 అక్టోబర్ని లాంచ్ చేస్తున్నారు. అండ్ ఎంఐ కంపెనీ వాళ్ళు MI 10T అండ్ MI 10T Pro మొబైల్ ఫోన్స్ అదర్ కంట్రీస్లో లాంచ్ చేశారు. ఇండియాలో దీని సేల్ డేట్ ఇంకా మెన్షన్ చేయలేదు. అండ్ దీని డిస్ప్లే వచ్చేసి 6.67 inches FHD ప్లస్ డాట్ డిస్ప్లే ఇచ్చారు. దీనిలో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 865 యూస్ చేశారు, విత్ సపోర్ట్స్ 5G టెక్నాలజీ. 8GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ ఇచ్చారు. అండ్ బ్యాటరీ వచ్చేసి 5000 mAh హై కెపాసిటీ బ్యాటరీ యూస్ చేశారు. అండ్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 59 minutesలో 100% ఛార్జింగ్ ఎక్కుతుందని కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేశారు. అదే MI 10T Proలో అయితే 108 megapixels AI వైడ్ యాంగిల్ కెమెరా యూస్ చేశారు. అండ్ MI 10Tలో 64 megapixel AI వైడ్ కెమెరా యూస్ చేశారు. అండ్ ఈ 2 మొబైల్ ఫోన్స్లో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసి 13 megapixel, మ్యాక్రో కెమెరా వచ్చేసి 5 megapixel అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 20 megapixel యూస్ చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నా వీడియో అప్డేట్స్ మీకు వచ్చేస్తాయి. అండ్ ఆల్సో విజిట్ మై వెబ్సైట్ ఫర్ లేటెస్ట్ టెక్ అప్డేట్స్.